హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఒక రాజు వద్దకు పొరుగుదేశం నుంచి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు వచ్చి తమకు గానంలోనూ నాట్యంలోనూ సంగీతంలోనూ గల ప్రావీణ్యం ప్రదర్శించారు. రాజు వారిని ప్రశంసించక బహూకరించక 2 రోజులు తన అతిథిశాలలో ఉండమన్నాడు. అతిథిశాలలో అందరూ రాజుగారి వేగులు వాళ్లే ఉండేవాళ్లు. అక్కా చెల్లెళ్ళు అతిథిశాలకు పోయి అక్కడ రాజును తలా ఒక విధంగా నిందించారు. ఈ రాజు మండే కట్టే అన్నది పెద్దది, కాదు కాదు ముళ్ళమూట అన్నది 2వది, అదీ కాదు వట్టి రాతి పలుకు అన్నది 3వది. ఈ మాటలు రాజుకు చేరనే చేరాయి. ఆయన వారిని మర్నాడు సభకు పిలిపించి, నిన్న నన్ను గురించి మీరేమేమి అన్నారు, ఎందుకు అలా అన్నారు అని అడిగాడు. అందుకు, మహారాజా, తమరు మండే కట్టే అన్నాను. అంటే నా ఉద్దేశం మండే కట్టే వంట సిద్ధం చేస్తుంది, అది చల్లబడ్డాక ఆరగించవచ్చు, తొందరపడరాదని నా ఉద్దేశం అని పెద్దది జవాబిచ్చింది. మహారాజా, నేనందుకు ఒప్పుకోక మీరు ముళ్ళ మూట అంటే పనసపండు లాంటి వారన్నాను, ముళ్ళు చెక్కేసి ఓర్పుగా తొనలు తీసి తినాలి అని నా ఉద్దేశం అన్నది 2వది. అది కూడా కాదు, పనసపండు కూడా కొంతకాలమే నిలవ ఉంటుంది, పటికబెల్లం ఎంతకాలమైనా ఉంటుంది, పైకి రాయిలాగా ఉన్నా నోట్లో వేసుకుంటే తీయగా ఉంటుంది, అందుచేత మీరు రాతి పలుకు అన్నాను అన్నది 3వది. రాజు వాళ్ల సమయస్ఫూర్తికి మెచ్చి వాళ్లకు బహుమానాలిచ్చి పంపేశాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.